కొండం దవి ఎలక తోకం చూపిస్తున్నాడు. ప్రజలకి అనేక రకాల ఆశలు చూపించి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు తనదైన శైలిలో తన మార్కు ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తూ ఇతర పార్టీలనంతా వీక్ చేస్తూ ప్రతిపక్షం అంటే లెక్క లేకుండా సకల జనుల మనోభావాలకు విభిన్నంగా సకల జనుల సమ్మెతో సకల జనుల స్ఫూర్తితో 1200 మంది అమరవీరుల త్యాగంతో తల్లి మనసుతో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ మార్క్ పరిపాలన నడుస్తుంది. ఆయన లేస్తేనే లేచినప్పుడే తెల్లారినట్టు, ఆయన నిద్రపోతేనే నిద్రపోవాల. రాను ఇకనే ఒక సంవత్సరం రెండు సంవత్సరం మార్పు వస్తుంది అనుకుంటే చంద్రశేఖరరావు గారిలో ఆ మార్పు రాలేదు కదా, మార్పు వస్తుందని కూడా ఆశ లేదు. ప్రజలు అల్లాడిపోతున్నారు అన్ని రకాలుగా, అన్ని వర్గాలు, ముఖ్యంగా రైతుని బలమైన రైతునని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు రైతుల గోసబట్టట్ల నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రికి మాట్లాడటం జరిగింది. ప్రకృతి ఏదైనా వర్షం పడితే ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పటివరకు అయిపోయిన లాస్ట్ అదేం బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాలు కల్తీ విత్తనాలు సప్లై చేసిన నాది బాధ్యత కాదు, మిర్చి విత్తనాలు ఏదైనా చేసినా బాధ్యత కాదు, గిట్టుబాటు రాకపోయినా బాధ్యత కాదు, అప్పు రాపోయినా బాధ్యత కాదు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు 5 రూపాయలు వడ్డీ చేసినా నాది బాధ్యత కాదు. కానీ ఈ వర్షాలు చూపించి హెలికాప్టర్ చేసి ఇక 2 సంవత్సరాల దాకా కరువు రాదు, దుప్పటి కప్పుకొని పండుకోండి అని చెప్పి పాపం రైతులకు సందేశం ఇచ్చిండు.